ఇద్దరు దగ్గరికి వచ్చేటప్పటికి అలాగే ఉండట్లేదు కాబట్టి ఇప్పుడు అందరినీ ముందు కలుపుకు రావడం అన్నటువంటిది ఒక కాన్సెప్ట్ తీసుకుని వెళ్తున్నారు. రెండవది ఏంటంటే ఈ పోలరైజేషన్ అనేటువంటి దాని ద్వారా బలంగా బార్గెనింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు వాస్తవంగా చిరంజీవిది అప్పుడు లెక్కేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది 18% ఓట్లు అయితే, ఉట్టి ఆంధ్రా డివైడ్ చూస్తే 22% ఓట్లు వచ్చినాయి. అది బీజేపీ కూడా సాధించలేదు. అది బీజేపీ అప్పుడు 18% సాధించింది. అప్పుడు ఇక్కడ అక్కడ 2 చోట్ల దాదాపు అదే రేంజ్ లో ఉంది బీజేపీ. ఉట్టి గోదావరి జిల్లాల పరంగా అయితే ఎక్కువ వచ్చింది, అప్పుడు 20 దాకా వచ్చింది, 20-22 దాకా. అది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు వీళ్ళ చేతిలో ఆ 22% మళ్ళీ పికప్ అయితే అప్పుడు ఎవరు వచ్చినా ఏముంటది, ఈ 22 హైయెస్ట్ ఎవరిది ఉంటది, తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఉంటది. అది ఇక్కడ కాన్సెప్ట్. కానీ ఆ ఓట్ బ్యాంక్ 2019 కనిపించలేదు మళ్ళీ. అంటే ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే తటస్థ ఓటరు బీజేపీ ఓటరు అంటే సరే బీజేపీ కూడా పక్కన పెట్టింది, తటస్థ ఓటరు అనే వాళ్ళు వర్గం ఎట్లా ఉంటుందంటే ఇది మిడిల్ క్లాస్ ఉంటుంది, ఎడ్యుకేటెడ్ ఉండొచ్చును, లేకపోతే పార్టీల పట్ల సానుకూలత సానుభూతి ఉంటాయి మేబి లీడర్ని బట్టి, అది చంద్రబాబు ఇది. కానీ వీళ్ళు ప్రత్యామ్నాయం కోరుకుంటూ ఉంటుంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా తాము ఎవరికి ఓటేద్దాం అనుకున్నారు వాళ్ళు గెలుస్తారు అనుకున్నప్పుడు చేస్తారు. ఫస్ట్ ఈ ఇంపాక్ట్ కనిపించింది మనకి 98లో, అప్పుడు వాజ్పేయి అన్న ఇంపాక్ట్ 18% ఓట్ బ్యాంక్ తెచ్చి బీజేపీకి వచ్చింది. హైయెస్ట్ ఇందులో గోదావరి జిల్లాలో, గోదావరి, విశాఖ, తర్వాత ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలు 100,000 ఓట్లు వచ్చినటువంటి నియోజకవర్గాలు 98 ప్లస్ 4 చోట్ల గెలవటం, అది ఆ టైం ఊపు. తర్వాత ఏమైంది మీకు 99కి వచ్చేటప్పటికి కూడా అది కంటిన్యూ అయింది. అంటే అప్పటికి తెలుగుదేశం